സർവമാനവ കല്യാണാർത്ഥമായി, സർവമാനവുള്ള പ്രയോജനാർത്ഥമായി, ലേഖനാല നിറവേർപ്പ് പ്രകാരം മൂടവ ദിനമുന മൃത്യുഞ്ജയുടെ ഈരോജു സമാധിനി ജയിച്ച് തിരികെ രോജു ലയിച്ചിട്ട് രോജു അന്നു ബട്ടി മൃത്യുഞ്ജയുടെ യേശുനാഥുനികേ ജയ്. హ్యాపీ ఈస్టర్. మీ పక్క వాళ్ళని చూడండి, హ్యాపీ ఈస్టర్. చాలామంది మాస్కులు తీసేసారు, ఒకవేళ ఈస్టర్ రోజు పెట్టుకోకూడదు అనుకున్నారేమో కదా. మీరు పెట్టుకోవద్దులే, ఈస్టర్ రోజు పెట్టుకోకూడదు అనుకున్నారేమో అందుకనేమో. సరే, ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఫంక్షన్ హాల్లు, కళ్యాణ మండపాలు ఈరోజు ఎక్కడ ఖాళీ లేవు. అంటే అందరు ఈస్టర్ జరుపుకుంటున్నారంటే కాదు, ఈరోజు శుభదినం, సుదినం. అనేక ఫంక్షన్లు, మ్యారేజీలు, శుభకార్యాలు అన్నీ ఉన్నాయి. ఇక విశ్వాస జీవితంలో ఈరోజు నుంచి అన్నీ బిగిన్ అవుతాయి. ఎందుకని, 40 రోజులు కొందరు మొక్క తినకుండా రకరకాలుగా దీక్షలు పాటించిన వాళ్ళు కొందరు ఉంటారు. ఈరోజు నుంచి ఈ కార్యక్రమం కూడా వాయిదా వేయకుండా, శుభకార్యాలు కూడా ఈరోజు నుంచి డేట్ ఫిక్స్ చేసుకుంటారు చాలామంది. ప్రైజ్ లార్డ్. మంచిది. ఈ సందర్భంలో దేవుని వాక్యంలో నుండి లూకా సువార్త 24వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన నాతో అందరూ చదవండి, గట్టిగా చెప్పండి పైకి. అక్కడ నిలుచున్నటువంటి మనుషులు భయపడి చెప్పాలి. మనుషులందరూ భయపడి వారి ముఖములను నేల మోపి భయభ్రాంతులై ఉండగా వారికి ఒక స్వరము వినపడెను సజీవుడైన ప్రభువును మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు ప్రభువు ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నారు ఆమేన్. పక్కన చెప్దాం, ప్రభువు లేచి ఉన్నారు. అందరూ చెప్పాలి, నా ముఖమేం కాదు, పక్కన ముఖాలు చూడండి, ప్రభువు లేచి ఉన్నారు. ఆమేన్. భారతదేశంలో కొన్ని చారిత్రాత్మకమైనటువంటి స్థలాలు, ప్రాంతాలు, ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో, ఆ స్థలాల్లో సమాజ శ్రేయస్సు కోసం పోరాడినటువంటి స్వతంత్ర సమర యోధులు, విప్లవ నాయకులు రాజకీయ వ్యవస్థలో పలు మార్పులు తెచ్చి దేశ ప్రజల కొరకు అనేక రకాలుగా సేవ చేసి అంతమైపోయినటువంటి ప్రముఖులైన రాజకీయ వ్యక్తులు, వారి భౌతిక కాయాన్ని లేక సమాధుల్ని కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో ఉంచుతారు. వారు చనిపోయిన రోజు లేక పుట్టినరోజు అక్కడికి వెళ్ళి వారిని జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ పూలమాలలు వేసి వారిని గుర్తు చేసుకుని సంతాపం ప్రకటించడం అనేది జరుగుతుంది. అనేకులైన ప్రముఖులు, దేశం కోసం పోరాడిన వాళ్ళు, వ్యవస్థ కోసం పోరాడినటువంటి వాళ్ళు, వారు చనిపోయి సమాధి చేయబడి నేటికి ఈనాటికి కూడా ఎలా సమాధి చేయబడిందో అలాగే ఉంది. ఏ సమాధి కూడా తెరవబడలేదు. ప్రపంచంలో, భారతదేశమే కాదు ప్రపంచం యావత్తులో, సమాధి లేనటువంటి ఊరు, సమాధి లేని దేశం, సమాధి లేని గ్రామాలు ఉండనే ఉండవు.
చనిపోయినటువంటి వారు క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి వాళ్ళు విశ్వాస జీవితంలో నడిచేటువంటి వాళ్ళు వారు సమాధి చేయబడ్డ హైందవులుగా ఉన్నవాళ్ళు కూడా కొందరు సమాధి చేయబడుతుంది. దహనక్రియ చేసేవాళ్ళు కొందరైతే సాతాను మతం అనేది ఒకటి ఉంటుంది, వారిని గోత నేస్తారు కానీ కట్టెల మీద కాల్చరు. ఇలాగూ వారు ఎలా చేసినా ఎలాగ అయిపోయినా వారి వారి పద్ధతి ప్రకారం లేదంటే వారి నమ్మకం ప్రకారం వారి అభిమానం ప్రకారం సమాధులు కట్టించుకుంటారు. ఇలాగూ అనేక ప్రాంతాల్లో సమాధులు ఉన్నాయి. ఆ సమాధులు చేయబడినట్టే లేక కట్టబడినట్టే ఉన్నాయి. యావత్తు భూలోకంలో ఎక్కడైనా ఎప్పుడైనా తెరవబడిన సమాధి ఉంది అంటే అది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుదే. అదే మాట ఈ లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆదివారం తెల్లవారుచుండగా కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలను తీసుకొచ్చి ప్రభు దేహానికి పూయాలనుకున్నారు లేక సమాధి పూజ చేయాలనుకున్నారు. వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. ఇందా మత్తయి సువార్తలో కూడా మనం చదివాం కదా బైబిల్ రీడింగ్, అటు ఇటు తిరుగుతున్నారు. ఆ సందర్భంగా ప్రకాశవంతమైన వస్త్రాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడ్డారు. ఏ వస్త్రాలు అంటే ఇక్కడ ఇన్ని వందల మంది మనం కూర్చున్న వారు వేసుకున్న వస్త్రాల ముందు మన వస్త్రాలన్నీ ఏ దూరు చెప్పరు గట్టిగా బలాదూర్. ఆమెన్. మీరు అంటారు మనసులో అదేంటి అక్కాయి పక్కన వాళ్ళతో నా చీర ఎంతో తెలుసా అసలు అయ్యగారికి అంటారు మీరు. మీ చీర ఎంతో నాకేం తెలుసు. సరే పురుషులు అసలు నా డ్రెస్ ఎంతో తెలుసు. ఇక్కడ చూడండి మెరిసిపోతున్నారు మన యువత. అసలు నా డ్రెస్ ఎంతో తెలుసా అయ్యగారు ఏంటి దీన్ని ఏమన్నారు ఏదూర్ బలాదూర్ ఉన్నారు ఏంటి ఎంత ఖరీదో తెలుసా. ఎంత ఖరీదున్నా ఎంతున్నా వారు వేసుకున్నటువంటి వస్త్రాలట ప్రకాశమానమైన వస్త్రాలు. స్తోత్రం. ఎవరూ వాటిని అంత తెలుపు చేయలేరు. అలాంటి వస్త్రాలు ధరించిన వాళ్ళు వీళ్ళు సామాన్యమైన మనుషులు కాదండి. దైవ సంబంధంగా వాళ్ళు అక్కడికి పంపబడి కావలి వారుగా వాళ్ళు అక్కడ ఉన్నారు. వీళ్ళు అంటారు ఈ వచ్చిన వాళ్ళతో ఏంటి అటు ఏంటి తిరుగుతున్నారేంటి, ఏదో పోగొట్టుకున్నట్టుగా ఏదో పిచ్చిపెట్టిన వాళ్ళుగా అటు తిరుగుతున్నారేంటి, ఎవరిని మీరు వెతుకుతున్నారు అంటే బహుశా వీళ్ళు అని ఉంటారు. మరొక లేఖన భాగంలో అక్కడికి వెళ్ళిన అమ్మ అడుగుద్ది అయ్యా అంటే కావలవాడేమో అనుకుని గుర్తుపట్టకుండా నా ప్రభువునేం చూసావా నా ప్రభువునేమని ఎత్తుకెళ్ళారా ఎవరిని అడుగుద్ది. ఆ సందర్భంలో ఈ సందర్భంలో ఇప్పుడున్న సందర్భాన్ని బట్టి చెప్పే మాట ఏంటంటే 5వ వచనంలో సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారో. ప్రైజ్ ది లార్డ్. మృతుడనైతిని కానీ ఇదిగో సజీవుడనై ఉన్నాను. ఆయన లేచి ఉన్నాడు. అందరూ చెబుతా ఆయన ఇక్కడ లేరు ఆయన లేచి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అన్న కయ్యప్ప మొదలకు వా గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదము యేసురాజు లేచెను హల్లెలూయా జయ మార్పటించెదము అన్న కయ్యప్ప మారలు సభయు అరచుచు పరుగిడిరి అన్న కయ్యప్ప వారుల సభయు అరచుచు పరుగిడిరి అందు దూత గణముల ధ్వనిని వినొచ్చు వణకుచు భయపడిరే. ఎవరు అన్న కయ్యప్ప? వీరు సామాన్యులు కాదు. వీరు రాజకీయ ఉద్దండలో నాయకులు,
ప్రజా ఏలికలో ఆ సభ కూడా ప్రభు లేచాడు అనగానే ఎలా వెళ్ళారట భయపడుచు చెప్పురేమ్మా గట్టిగా మైక్లో భయపడుచు సమాధిని జయించారు సమాధి ఖాళీ అయింది అంటే అన్న కయ్యప్ప అనేటువంటి అధికారులు భయముతో వణుకుతో పరిగెత్తారట వణికించిన వారిని ఈ పునరుద్ధాన పండుగ వణికించింది ఆమేన్ చెప్పండి ఇతరులను భయభ్రాంతులు గురిచేసి వణికించినటువంటి వారు ఈ పునరుద్ధాన పండుగ ద్వారా లేక ప్రభువు జయించి లేచుట ద్వారా వారు భయపడి పరిగెత్తారు ప్రైజ్ ది లార్డ్ ఇది చాలా మంచి సుదినం సరే నాలుగు మాటలో మన ముందు బల్లారాధనలు ఉన్నాయి మరి ఇక్కడ ఇంకా వేరే కార్యక్రమం ఉంది వాళ్ళకి టయానికి ఈ మంటమ ఇచ్చేయాలి ఇవాళ అందుకనే లేడు మరి ఎక్కడికి వెళ్ళారు ఆయన ఎందుకు లేచారు ఆయన లేవుట వల్ల ప్రయోజనం ఏమిటి లేచిన వెంటనే శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు 12 సంవత్సరాల వయసు ప్రభువుకి ఒక పండుగ జరుగుతున్నప్పుడు ఆ పండుగకి ఒక ఊరు వెళతారు తల్లిదండ్రులతో కలిసి వెళ్తారు అక్కడికి వెళ్ళిన వెంటనే ప్రభువు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్తారు ఏకేఫ్ అందాం దాన్ని ఎస్కేప్ అందాం చెప్పరే ఎస్కేప్ అయిపోయారంటే తప్పించుకున్నారు వెళ్ళిపోయారు వీళ్ళు తల్లిదండ్రులు అంతా వెతికి 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 నిలవైన వారు అంటే బంధువులు ఇళ్ళకు కూడా కౌరులు చేశారు ఆ రోజుల్లో ఫోనులు లేవు కాబట్టి అబ్బాయి వచ్చాడా ప్రభు వచ్చారా ఏసై వచ్చారా అబ్బాయి వచ్చారా అని అందరిని అడిగితే ఎవరిని అడిగినా మాకు కనపడలేదు అన్నారు ఆఖరికి ఎట్లయితే ఎక్కడో ఒకసాట ప్రభు వీళ్ళకి ఎదురయ్యారు వీళ్ళు అడుగుతారు అయ్యా నీ కోసం ఎదురు చూస్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళావా అయ్యా బాబు అంటే నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదా మరొక సందర్భంలో అయ్యా ఆకలి అవుతుందా ఇది తింటావా ఇది శిష్యులు అనుకుంటారు ఎవరో మొత్తానికి ఎదిగి ఫుడ్ తెచ్చిపెట్టుంటారు ఆహారం అందుకని అంటున్నారంటే నన్ను పంపిన వాని చిత్తము జరిగించుటయే నాకు ఆహారమై ఉన్నది నేను నా తండ్రి పని మీద ఉన్నాను నన్ను పంపిన వాని చిత్తము జరిగించుటయే నాకు ఆహారమై ఉంది ఇది నాలుగు మాటలు శరీరధారిగా ఉన్నప్పుడు నొక్కి నొక్కి చెప్పిన మాటలో ప్రైజలా ఈ సందర్భంలో మరొక మాట చెప్పారు మూడవ మాట మత్తయి సువార్తలో మత్తయి సువార్త 16:21 అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను పెద్దల చేత ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేత ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత అనేక హింసలు పొందుతాను చంపబడతాను సమాధి చేయబడతాను మూడవ రోజున మృత్యుంజయి తిరిగి లేస్తాను ఇస్సాకు అంటారు దేవుని వాక్యంలో ఆదికాండంలో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు వృద్ధాప్యములో ఉన్నటువంటి వ్యక్తి ఇస్సాకు నేను వృద్ధుడను నాకు తెలియదు కొడుకేంటో తెలుసు కుటుంబం ఏంటో తెలుసు అన్ని విషయాలు తెలిసిన వాడు జీవితంలో అనేక విషయాల్లో వడపోసిన వాడు ఆరి తేలినవాడు ఇలాంటి వాడికి కూడా ఏం తెలియంది ఏంటి మరణం మనకెవరికి మరణ దినం తెలియదు మనం నిన్నటి వారమే కానీ రేపటి వారమే కాదు మనకేమీ తెలియదు కానీ తెలిసిన వాడు ఎవరన్నా ఉన్నారంటే నజరైన యేసయ్య ఒక్కరే ప్రజలా ప్రభువు చెప్పిన మాట మూడవ మాట ఏంటంటే నేను యెరూషలేముకి వెళ్తాను అక్కడ నన్ను ముగ్గురు పట్టుకుంటారు ఎవరు వాళ్ళు
గీతం గీతం జయ జయ గీతం యేసురాజులే చెను హల్లెలూయా జయ మార్పడే చెదము ఆమేన్ బయట నుంచుని ఉన్నారు కొంచెం ఖాళీ ఉందిగా కొంచెం సర్దుకోగలుగుతారా కొంచెం సర్దుకున్నాం మీరంతా పౌరుషం కలిగి పొట్టుదల కలిగి ఇంత దీనికి రెండంతలు మందిరం కావాలి దేవా అని అడగండి మీరు గట్టిగా అడుగుతున్నారు అనుకుంటాను ఇంకా గట్టిగా కొంచెం జరగండి ఇటు ఇటు కూడా పట్టాలు ఇవ్వబడతాయి ఇటు కూడా కూర్చోవచ్చు అటు కూడా కుర్చీలు ఉన్నాయి అటు కూడా కూర్చోవచ్చు మగపిల్లలు పురుషులు వేసి ఆ కుర్చీలు తీసి ఇటు కొన్ని ఏంటి ఆయన కూర్చుట కొంచెం జయము జయమురా సిలువ రక్తమే చూడండి వాళ్ళ పనాలు చేస్తూ ఉంటారు. సరే మూడవ మాట ఏంటంటే ముగ్గురు మనుషులు నన్ను బాధ పెట్టి బంధిస్తారు యెరూషలేములోకి వెళుతున్నాను వెళతాను ఒకటి పెద్దలు గట్టిగా చెప్పాలి మైక్లో పెద్దల చేతను పెద్దలు యాజకులు అంటే ప్రధాన యాజకులు శాస్త్రులు ఈ ముగ్గురు నన్ను బాగా హింస పెడతారు ఈ హింసల చేత నన్ను సిలువకు అప్పగిస్తారు నన్నుకు మరణదండను విధిస్తారు సమాధి చేయబడతాను మూడవ రోజున తిరిగి లెగుస్తాను భవిష్యత్తుని ఎరిగినటువంటి ప్రభువు స్తోత్రం ఏమి జరుగుతుందో ఏమి జరగబోతుందో అన్నీ గ్రహించిన వాడుగా దైవకుమారుడుగా ప్రభువుని గురించి పరలోకంలో వచ్చిన ఒక స్వరం ఏంటంటే ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను నేను ఆనందిస్తున్నాను తండ్రిని ఆనందింపజేసినటువంటి కుమారుడు తండ్రి చిత్తము జరిగించినటువంటి వాడు తండ్రి చిత్తము కొరకే జీవిత కాలంలో 33 సంవత్సరాలు జీవించిన వ్యక్తి ఆయనే నజరేయుడైన యేసు. 7 మాటల్లో ఒక మాట ఏమన్నారు చివరిలో అంటే సమాప్తమాయనో ఏమైంది ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్ అంటే ప్రపంచం అంతా అయిపోయిందని కాదు దాని అర్థం నన్ను పంపిన వాని చిత్తము నేను జరిగించానో సమాప్తం అయిందని ఎప్పుడైతే పలికారో దేవాలయపు తెర మధ్యకి చిరిగిపోయింది దేశమంతా చీకటి కమ్మింది ప్రకృతిలో పెను మార్పులు వచ్చేస్తున్నాయి ఆ తర్వాత సమాధిని జయించి తిరిగి లేచినటువంటి ప్రభు ఏం చేశారో కొన్ని మాటలు క్లుప్తంగా 16వ అధ్యాయం 22వ వచనం మనం చూసాం. ఇప్పుడు లూకాసు వార్త 24వ అధ్యాయంలోనికి రండి. మైక్ తీసుకుని మగపిల్లలు ఆడపిల్లలు చదువుతారు రెడీగా ఉండండి స్త్రీలు పురుషులు. శిష్యుడు వచ్చి అంటాడు అది నీకు జరగకుండా ఉండునుగాక అంటాడు పేతురు వచ్చి. ఆ సందర్భంలో ప్రభువు చెప్పిన మాట ఏంటంటే నువ్వు నన్ను బాగా ప్రేమిస్తున్నవరా బాబు బళ్ళ అల్లా సాతాన అద్ది 3 సంవత్సరాల పైగా తనతో నడిచినటువంటి ఒక శిష్యుడు పేతురు ప్రభు సిలువ మరణాన్ని గురించి చెప్పినప్పుడు ఈ 3 మాటలు తను పలికిన మాట ఏంటంటే ఇది నీకు దూరం అవునుగాక అది నాకు దూరం అయితే ప్రపంచమే తల్లకిందులైపోద్ది ఇది జరగవలసి ఉన్నది తండ్రి నీ చిత్తమే జరిగించు నా చిత్తం కాదు అన్నారు అది జరగవలసి ఉంది అందుకే సిలువ మరణం జరిగింది. అనేకుల అభిప్రాయం ఏంటంటే ఆ సిలువ మీద దొంగలు ఇద్దరే కాదు ఒక్కడే మాట్లాడతాడు ఎక్కువగా నువ్వు దేవుడువు కదా నువ్వు రక్షకుడువు కదా నిన్ను నీవు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు అంటాడు కానీ ఆ ఒక్కడే మాట్లాడాడు మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు సోల్జర్ సైతం కూడా ఎవ్వరు వ్యతిరేకంగా మాట్లాడలా ఒకే ఒకడు సిలువ మరణాన్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడాడు బైబిల్లో. ఈ రీతిగా ఆ సిలువ మరణమే రాకపోతే ప్రభువే సిలువ మరణం పొందకపోతే వేదాల నెరవేర్పు లేదు లేఖనాల నెరవేర్పు లేదు సమాప్తమైందని పలకటానికి అవకాశమే లేదు అన్ని ఆధారంగా లేఖనాల ఆధారంగా
ప్రభు సిలువను జయించి సమాధిని జయించి ఆయన తిరిగి లేచారు. లేచిన తర్వాత ఏం చేశారో మొదటి మాట 24:7 మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి ఈ మనుషులకి పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని మూడవ రోజు లెగుస్తారని చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. ఆమేన్. ఈ పవిత్రమైన ఈస్టర్ పండుగ రోజున మొట్టమొదటి మాట జ్ఞాపకము చేసుకొనుడి. స్తోత్రం. నెలకొకసారి ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటానికి ఏ ఆరాధన? బల్లారాధన. బల్లారాధన మనం పాటిస్తాం. రొట్టె ద్రాక్షారసం. రొట్టె నా శరీరమును, ద్రాక్షారసము నా రక్తమును. ఒకటి భుజించేది, రెండోది పానం చేసేది. అక్కడ రాయబడిన మాట ఎందుకనంటే నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయండి. కొన్ని జ్ఞాపకాలు మనకు ఉంటాయి, మనకంటే ముందెళ్ళిపోయినటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, మనవాళ్ళు, వారు చేసిన మంచి పనులు, వారు చేసిన త్యాగాలు మనం జ్ఞాపకం చేసుకుని వారిని గుర్తు చేసుకోవడానికి ఒక ఫోటో రూపంలోనో ఒక విగ్రహం రూపంలోనో ఏదో ఒకటి అక్కడ పెట్టుకుని ఆయన మహనీయుడు, ఆమె చాలా గొప్ప వ్యక్తి అని వారిని జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రోజున ఈస్టర్ పండుగను లేక ఈ పర్వదినాన్ని ఆచరించే సందర్భం ఏంటంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవటానికి? ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటానికి. 2:11-12 అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక జ్ఞాపకం చేసుకోండి అంటే ఆ మాటలట వినేవారికి అక్కడ ఉన్న వారికి వెర్రి మాటలుగా కనపడినవి గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. జ్ఞాపకం చేసుకోండి, నా సిలువను జ్ఞాపకం చేసుకోండి, నా త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి అని ఆ రోజున ప్రభువు పేతురుతో చెప్పలేదా? ఆ రోజున శిష్య బృందంతో చెప్పలేదా? ముగ్గురు మనుషుల చేతికి అప్పగించబడతాను, ఈ ముగ్గురు మనుషులను బాధించి సిలువకు అప్పగించి సమాధి చేస్తారు, ఆ తర్వాత ఎన్నో రోజున 30 రోజున గడి చెప్పండి, 3వ రోజున నేను తిరిగి లెగుస్తాను. అది జరగకుండా ఉండాలని శతవితాల ప్రయత్నం చేస్తాడు పేతురు. అది జరగకపోతే ప్రపంచమే వినాశనం అయిపోద్ది. ప్రభు సిలువ మరణం పొందుట ద్వారానే ఈ రోజున యేసు నామం అని మనం ఉచ్చరిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. లేదంటే ఉచ్చరించవలసిన అవసరం, ఆరాధించవలసిన అవసరమే లేదు. 2వ మాట, వాళ్ళు నమ్మలేదు గనక, ఆ మాటలు వారి దృష్టికి విరితనంగా ఉన్నాయి గనక వారు నమ్మలేదు. తర్వాత చూడండి 12వ వచనంలో అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. ఆమేన్. ఎవరు వెళ్ళారు? ఎవరైతే నువ్వు సమాధి చేయబడకూడదు అన్నారో, ఎవరైతే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నారో, ఎవరైతే రకరకాలుగా ప్రవర్తించారో, ఆ వ్యక్తి స్త్రీలతో పాటు, స్త్రీలు ముందు వెళ్ళారు, తర్వాత శిష్యుల్లో ఒక్కడైన పేతురు పరిగెత్తుకుని లేంట. ప్రభు సన్నిధికి పరిగెత్తుకుని రావాలి. ఆయన దర్శనం కొరకు మనం పరిగెత్తుకు రావాలి. స్తోత్రం. అర్థమైందా? లంకనాల బండిలాగా ఉండకూడదు, ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా ఉండాలి. ఇది వరకట్లో మనకి ఈ పెళ్లి క్యాసెట్లు వేసుకునే వాళ్ళం కదా, డివిడి ప్లేయర్లు ఇటువంటివి ఉండే, అది వెళ్ళిపోయిన దాన్ని మరలా తీసుకెళ్ళిపోవాలి, లేదు ఎంత చూసేదాకా టైం లేదండి, దాన్ని ఏం పెట్టేవాళ్ళు గట్టి చెప్పండి అమ్మా, ఫాస్ట్ ఫార్వర్డ్. ఇక అంతే వాడు ఒక వరం ఏంటంటే చూడండి, భోజనాల దగ్గర కానీ తీస్తే ఎంత తమాషాగా ఉంటుంది అంటే అది. ఇక అంతే పక్కన వాళ్ళ ప్లేట్లో లాక్కు తిన్నట్టుగా ఉంటుంది అన్నమాట, తినేస్తూ ఉంటారు. ఒకవేళ తినే ఫోటోలో నువ్వే ఉన్నావు అనుకోండి, కడుపుపి కింద పడేదాకా నవ్వుతారు అన్నమాట. దాన్ని ఏమంటారు? ఫాస్ట్ ఫార్వర్డ్. అంటే వారి పాదములు పరిగెత్తుచున్నవి. దావీదంటాడు కీర్తనకారుడు, నా నాలుక త్వరగా రాయివారి కలవలే ఉంది. త్వరగా రాయివారి కలవలే నాలుక పరిగెత్తే పాదాలు కలిగినటువంటి వారుగా
పేతురు పరిగెత్తుకుని వెళ్ళాడు ప్రభువును చూడటానికి. ఈ ప్రత్యేకమైన పర్వదినాన మనం చేయవలసిన కార్యక్రమాలు ఏమిటంటే ప్రభువును చూడటానికి, దేవుని సన్నిధికి పాలు పొందటానికి, ఆ దేవుని మహిమను మనం పొందుకోవటానికి, ఆయన ద్వారా మనం ఘనత పొందుకోవటానికి పరిగెత్తుకుని రావాలి సన్నిధికి. స్తోత్రం. ఒక అమ్మ బయలుదేరిందంట, వస్తా వస్తా ఆల్టింగ్లు ఉంటాయిలేండి అక్కడక్కడ మీకున్నాయా, వచ్చే దారిలో ఒక ఇంటికి వెళ్ళి, ఏ అక్కాయ్ మీరు ఉన్నారట, అక్కాయ్ మేము బయలుదేరి ఉండు, ఇప్పుడే నీళ్ళు పెట్టుకొచ్చాయి అక్కడ బాత్రూంలో ఉండు, నేను కూడా వస్తాను ఉండు అంతే. కొందరు స్నానానికి వెళ్తే ఇద్దరు మనుషులు అన్నం వండేసి తినేసేస్తారండి బాబు, కొందరు అంతే, ఇక అంతే, ఇక కొందరు ఉండు ఇప్పుడే ఏ కప్పు చెప్పండి, మేకప్ ఉండు ఇప్పుడే ఉండు, కాస్త పువ్వు అద్దుకుని మేకప్ అయ్యి వస్తానుండు అంటే, వీళ్ళు అద్దుకునేసరికి ఏస్తున్నాము మడుగుచున్నాము తండ్రి. ఏమీన్ ఐమీన్ అంటే ఐమీన్ అయిపోయిందని అర్థం అన్నమాట. అప్పుడు వచ్చి ఒక అమ్మాట గుమ్మం దగ్గర నిలబడి అయ్యగారో అని గట్టిగా అట్లంది. నేను అనుకున్నాను ఈమె ఎంత మంచిదో అనుకున్నా, మంచిదేలే కానీ అసలు ఎందుకు చెప్పింది ఆ మాట, అయ్యా ప్రైజులు అడని ఆమె ఆమెను చెప్పిన తర్వాత వచ్చింది కథ అది. అప్పుడు దా కళ్ళు మూసుకున్నా నాకేం తెలియలేదు, కళ్ళు తెరవంగానే కనపడేసరికి ఈమెకెంత భక్తి ఉందో అనుకున్నాను. అయ్యగారు ఆమె ఆమెను చెప్పిందా ప్రభు స్తోత్రం చెప్పింది అన్నారు మీలాంటి వాళ్ళు. ప్రైజులాడు చెప్పింది చూడు ఎంత మంచిదో గుమ్మం దగ్గర అంటే, అయ్యా ఆమె ఇప్పుడే వచ్చింది. ఏల్టింగు ఆల్టింగు తాను చెడ్డ కోతంట వనమంతా జరిపిందంట. వీళ్ళు రెడీ ఎవరో, వీళ్ళు రెడీ ఎవరో, వచ్చేవాళ్ళు ఆపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నుంచి ఉండకుండాను గాక. పరిగెత్తాడు పేతురు, ఎగ్జిబిషన్ పరిగెత్తాడా, వినోదానికి పరిగెత్తాడా, ఎక్కడికన్నా పరిగెత్తాడా, సమాధి దగ్గరికి వెళ్ళాడా, ప్రభువుని చూడటానికి పరిగెత్తుకురావాలి. స్తోత్రం. ఒక అమ్మ వెళ్ళింది ఊళ్ళో పరిగెత్తుకుంటూ వెళ్ళి రండి 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 అని చెప్పింది. ఊళ్ళో వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తే పాదాలు ఈ రోజు నుంచి మనకు వచ్చునుగాక. ఇక ఇలా జరిగిన తర్వాత ఆ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలని అనుకున్నారు ప్రభు. ఈ లేచారు ఆయన ప్రభు అని ఎవరికి తెలియలా, వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. 13 వచనంలో ఆ దినమందే, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ 15 వచనం వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. తాను వచ్చారా మనం వచ్చామా? లుకాసు వార్త 19:10 ఉంది, నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఆయనే వచ్చారు మనవరాల, మనం ఎక్కడో దూరంగా ఉంటే మన దగ్గరికి ఆయన వచ్చాడు. పరలోకములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా మనుషుల పోలిక దాసుని స్వరూపం తన్ను తాను రిక్తుడై నల్లగొట్టబడ్డవాడై మన దగ్గరికి వచ్చాడు. యేసు తానే వచ్చెను. ప్రభు నీ కొరకు ఆయనే వచ్చారు, ప్రభు నా కొరకు తాను లేచారో. స్తోత్రం. నడిచే వాళ్ళతో కలిసి నడుస్తున్నారు. ఎవరైతే ప్రభువులో నడవాలనుకుంటారో, విశ్వాసంలో ఎవరైతే నడుస్తారో వారితో ప్రభువు కూడా నడుస్తారో. ఎవరైతే ఆగిపోతారో, ఆగిపోయిన వాళ్ళతో నడవలేరు. మోషేతో 2 పర్యాయాలు దేవుడు చెప్పారు. ఏంటంటే ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూశానన్నారు. దట్ ఇస్ గుడ్, అంతవరకు బాగుంది. ఇక 2 పర్యాయం, మోషే నువ్వు నడిపించిన నీ ప రజలు రా చెడిపోయారు రా బాబు అంటాడు. మంచిగా ఉన్నప్పుడేమో నా ప్రజలు అన్నారు, ఈయన దారి తప్పినప్పుడేమో నీ ప్రజలు అన్నారు. ఎవరైతే ప్రభువుతో నడుస్తారో ఆయన వారితో నడుస్తారో. ప్రైజ్ ది లార్డ్. ఈనాటి నుండి 2వ తీర్మానం, ఒకటి ఏమిటి, పరిగెత్తాలి ప్రభువు కొరకు. దేవుని సన్నిధికి వచ్చుటలో, క్రమం పాటించటలో, టైం పాటించటలో, పద్ధతి పాటించటలో పరిగెత్తే పాదాలు. ఆమెన్. లంకనాల బండిలాగా వద్దు, పరిగెత్తే ఎక్స్ప్రెస్ లాగా దేవుని సందులో సాగాలి. 2వ మాట ఏమిటి, మనం ప్రభువుతో కూడా నడవాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటిని వెదకండి అన్నారు.
ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ పరిస్థితులు ఎలా ఉన్నా నేను ప్రభువుతో నడుస్తాను. ఆమేన్. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనే. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనే. అపజయము ఎరగని జయశీలుడైన. అందుకనే మనం తరచుగా భయం కలిగినప్పుడు, ఏదన్నా పీడకలు వచ్చినప్పుడు, పిచ్చికలు వచ్చినప్పుడు, ప్రార్థన ముగించిన తర్వాత ఏ రక్తం, యేసు రక్తమే జయం చెప్పండిరా. సిలువ రక్తమే జయం. ఏ సింహం రక్తం జయం అంటున్నావా? సింహం రక్తం వల్ల విజయం కలిగిందా? లేదు. తద్ రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం. పరమాత్ముడైనటువంటి వారి రక్తమే ఆయన బలియాగమైతే మనకు విమోచన కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ రీతిగా ఆయన రక్తములో జయముంది. అందుకే మనం చెప్పాలి, యేసు రక్తము జయం. ఈ మాట ఉచ్చరించగానే అపవాది శక్తులు, అనారోగ్య పరిస్థితులు పారిపోయే అవకాశం చాలా ఉంది. ప్రైజ్ ది లార్డ్. వారు సంభాషించు ఆలోచించుకుంటూ వెళుతుంటే యేసు తానే వారితో నడిచను. ప్రభువుతో నడవండి, లోకంతో కాదు. లోకము దాని ఆశలు గతించిపోతాయి. ప్రభు చిత్తం జరిగించేవారే నిరంతరం జీవిస్తారు. నేను ప్రభువుతో కూడా నడవాలి, నా ప్రభువుని నేను చూడాలి. స్తోత్రం అనే తాపత్రత రెండవది. మూడవది 16వ వచనం లూకా సువార్త 24వ అధ్యాయం తీసి ఉంచండి. ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఏ మూయబడ్డాయి? కన్నులు. ప్రభు వారితో నడుస్తున్నా నడిచేవాళ్ళు ఎవరో. కొందరికి వెన్నెరిగి మీద పడ్డా ఏం ఉండదు. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు టీవీల్లో, ఎల్పీలు వచ్చినాయి ఇవాళ. ఎల్పీలు అంటే ఏంటి? సెల్ఫీ చెప్తల్లి. ఇద్దరు ప్రేమికులు కొండ మీదకి వెళ్ళారంటండి. వెళ్తారుగా, మీరు వెళ్ళబాకండి. వీళ్ళిద్దరు కొండ మీదకి వెళ్తే ఇదిగో ఇక్కడ తీసుకుందాం, ఇక్కడ చాలా బాగుంది, సీనరీ బాగుంది, లొకేషన్ బ్రహ్మాండంగా ఉందని ఇలా అంటున్నాడంట అబ్బాయి. అబ్బాయి అంటే ఎవరమ్మా? ఏకుడు, ప్రేమికుడు చెప్పండి. ప్రేమికుడు ఇలా 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 వెళ్తున్నాడంట. ఇంకా కొంచెం వెళ్ళాలంటుంది పిచ్చిది. కానీ ఇద్దరు ఇట్లా ముఖాలు చూసుకుంటున్నారు, కానీ కింద ఏదో ఉందో ఏమవుతుందో తెలియట్లా. మీరు చూసుకుంటారుగా, చూసుకోవట్లా. ఇలా 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 వెళ్ళేసరికి ఇట్ట అన్నాడంట. ఇట్ట అనేసరికి అట్ట వెళ్ళిపోయాడు కిందకి. అయ్యో పోగుచున్నావా అని ఎవరు పాడారు ఇదివరకు? అట్లా అయ్యో అయ్యో వెళ్ళిపోతున్నావా, ఆగు ఆగు అంటుంది. దూకేవాడు కింద పడ్డాడు, ఆగుతాడా? ఈ సెల్ఫీల మీద, ఫోన్ల మీద చూస్తే కొన్నిసార్లు చూడండి, ఇటు చూస్తూనే ఉంటారు టీవీలో, ఇట్లా అంటాడు. అది ఎటు పోతుందో తెలియదు. ఇక మనసు ఒక చోట, మనిషి ఒక చోట, అలా కాదు. ప్రభు వారితో నడుస్తున్నా గుర్తుపట్టలేని మందమతులుగా ఉన్నారు వీళ్ళు. ప్రభు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎన్నో 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 మేళ్ళు చేశారు. ఇదే నెల గట్టిగా ఏప్రిల్, జనవరిలో మేలు జరిగింది, ఫిబ్రవరిలో అద్భుతం జరిగింది, మార్చిలో గొప్ప అద్భుతం జరిగింది. కానీ తర్వాత ఏదన్నా చిన్న సూది లాంటిది ఒకటి వచ్చి పడింది అనుకోండి, నా బతుకింతే చెప్పండి, నా బతుకింతే, నేను నాకు బతుకం ఇంతే అనుకుంటారు. ప్రభువును గుర్తించలేని వాళ్ళు, గుర్తుపట్టలేని వాళ్ళు, మందమతులు, వాళ్ళు గ్రహింపు లేని వాళ్ళు. మన వారి వలె ఉండకుందుముగాక. మూడవది వాళ్ళు గుర్తుపట్టలేదు. ఇక నాలుగో చూడండి. ఇక వీళ్ళు గుర్తుపట్టాలంటే, వీళ్ళు సరైన స్థాయిలోకి రావాలంటే ఒక అద్భుతం అక్కడ జరగవలసి ఉంది. ఇదే అధ్యాయంలో 31-32 వచనాలు. అప్పుడు ఆయన తెరవబడి ఆయన గుర్తుపట్టిరి అంతటా ఆయన అప్పుడు ఆయన 30-30 ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు. ఎవరితో? వారితో నడిచారు, వారితో మాట్లాడారు, వారితో ప్రయాణం చేశారు, వారితో కలిసి భోజనమునకు అక్కడ ఆగుదాం. మీరు నా మాటలు వింటే నేను మీతోనూ, మీరు నాతోనూ కలిసి భోజనం చేస్తామని చెప్పారు. ఒక గొప్ప వ్యక్తి వచ్చి మీ ఇంట్లో భోజనానికి వస్తానంటే ఎంత సంతోషపడతాం.
ఇగో ఎవరు ఎవరు వస్తున్నారో తెలుసా, రాష్ట్రపతి గారు మా ఇంటికి వస్తున్నారండి. అలాగా అబ్బా యువర్ గ్రేట్, మీ ఇంటికి రావటం ఏంటండి అంతే, మరి ఏంటనుకున్నావు చెప్పండి, మరి ఏంటనుకున్నావు చెప్పండి బిడ్డలు. నేను అంటే చెప్పండి, నేను మీరు అనండమ్మా, మీకు కాలంలో ఉన్నాయి. నేను కాలర్ ఎగరేసే వాళ్ళు జీవితంలో ఏం సాధించలేరు. దేవుని సన్నిధిలో మందమతులు కాకుండా పరిగెత్తే పాదాలు కలిగి ఆయన సన్నిధిలో ఆయనతో నడిచేటువంటి తత్వం అనుకుంటే నీ జీవితంలో తప్పక అద్భుతం జరుగుద్ది. ఇన్నాళ్ళు నడిచాను, ఇన్ని రోజులు నడిచాను, ఇన్ని గంటలు నడిచాను, ఇంత దూరం నడిచాను, ఇన్ని చేశాను, అయినా సరే వీళ్ళు ఇంకా నన్ను గుర్తుపట్టట్లా. ఎరుగరే నా ప్రజలు తమదే ప్రజలు తమ దేవుడెవరని ప్రొద్దుకూకినాగానే కోటికే రారాయే. పాడమ్మా ద్వార పాడలేదు కదా, ప్రొద్దు పోయినాగానే కోటికే రారే మీ ప్రొద్దు పోయినాగానే గూటికే రారాయే. ఆకాశమాడాలి అమ్మాయి, పిల్లల్ని పెంచాను, పెద్దోళ్ళుగా చేశాను, వల్ల మారిన ప్రేమ వారి మీద వలకపోసాను. ఇది పెద్దోడుగా నుంచాను, ఇది చిన్నోడుగా నుంచాను, ఇది సంటోడుగా నుంచాను. ఈ ముక్కలనే తిన్నారు, అన్నీ దిగిపోయారు, కళ్ళు ఏమైనా ముయ్యబడ్డాయి వీళ్ళకి. ఎద్దు ఎరుగును తన కామందు ఇవ్వడని, గాడిద గుర్తెరుగును సొంత వాని దొడ్డేదని, ఈ వీళ్ళకి బుద్ధి లేదు, వీళ్ళ కళ్ళు ముయ్యబడ్డాయి. ఇన్ని రోజులు వారితో నడిచిన, ఎంఐ ప్రాంతం నుండి ఆ చివరి వరకు నడిచి వచ్చిన, మాటల్లో తత్వంలో చూపులో కూడా కనిపెట్టలేకపోయారండి. కొందరు కనిపెట్టలేరు. ఇదంటారే గుడ్డెద్దు, ఆ చేలో పడిందో నూతులు పడిందో దానికేం తెలుసు, ఎక్కడో పడ్డాననుకుంటుంది అంతే, అంతే కదా. అలాగే ఉంది. మరి వీళ్ళకి ఏం కావాలి ఇప్పుడు? వీళ్ళకి జ్ఞానోదయం కావాలి. జ్ఞానోదయం కలగాలంటే, సమస్త సమాజానికి జ్ఞానోదయం కలగాలంటే ఈ సమాధి తెరవబడాలి. ఆమేన్. సమాధి తెరవబడాలి. అలాగే వారితో కలిసి భోజనం చేశారు. పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా, అది అక్కడ ఆగుదాం. భోజనాన్ని కూర్చుని రొట్టె పట్టుకుని స్తోత్రము చేసి విరిచి, విరిచి ఉందా, దానిని విరిచి, విరిచి వారికి పంచిపెట్టారు. ఐదు రొట్టెలు రెండు చేపలు విరిచి పెడితే కడుపు నిండా తిన్నారు, ఇంకా మిగిలిన ఎక్కువ మిగిలినాయి. కానీ వాళ్ళ కడుపు నిండింది, కానీ కళ్ళు తెరవబడలా అక్కడ. కానీ ఇక్కడ కడుపు నిండిందో లేదో తర్వాత సంగతి, కానీ కళ్ళు తెరవబడ్డాయి. స్తోత్రం అంటే జ్ఞానోదయం. ఒక మనిషికి పరిపూర్ణమైన జ్ఞానోదయం కలిగినప్పుడే తానేంటో గుర్తించగలుగుతారు. ఆ జ్ఞానోదయం లేకపోతే ఎన్నన్న చేయనివ్వండి, ఎంతన్న చెప్పనివ్వండి, ఎంతన్న పెట్టనివ్వండి. మన పెద్దవాళ్ళు అంటారు, పందుల ముందు ముత్యాలు పోసినట్టే, దానికి ఏం తెలుసు, ఆ ముత్యాలు విలువైన దానికేం తెలుసు. బురద అంటే దానికి ఇష్టం అంతే, ముత్యాలంటే దానికి ఇష్టం లేదు ఇక. అందుకే అంట, వీరికి జ్ఞానోదయం కలగటానికి రొట్టె విరవబడవలసి వచ్చింది. ఆయన గోధుమ గింజగా పోల్చబడ్డాడు. క్రీస్తు గోధుమ గింజ వలె నలగొట్టబడ్డాడు. ఆ గోధుమ గింజ నలగొట్టబడింది, రొట్టెగా తయారైంది, ఆ రొట్టె విరవబడింది. అనగా సమాధి కార్యక్రమం, లేక సమాధిని జయించుట. ఎప్పుడైతే విరిచి వాళ్ళకి పెట్టారో వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, ఆయనను గుర్తుపట్టిరి, గుర్తుపట్టిరి. స్తోత్రం. ఆయన ఎవరో గుర్తుపట్టారు. ఈ ప్రత్యేకమైన పర్వదినము దేనికోసం అంటే, ఆయన ఎవరో మనం గమనించడానికి. ఆయన నా కొరకు మరణించారు, నా కొరకే తిరిగి లేచాడు. స్తోత్రం. సమాధి గెల్లచిన జయయేసో, సమాధి ఓడెను జయయేసు, సమాధి గెల్లచిన జయయేసు.
గెలిచారు. ఏం ఓడింది? మరణమా నీ ముళ్ళెక్కడ? అబ్బాయి నువ్వు ఏ పేరు, నీది ఏ ఊరు అన్నట్టుగా మరణాన్ని పిలిచాడు రక్షకుడు. మరణమా నీ ముళ్ళెక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? విజయమందు మరణము మింగివేయబడింది. మరణము ఆయన్ని బంధించిండుట అసాధ్యం. వారి కన్నులు తెరవబడ్డాయి. వారితో కలిసి భోంచేశారు. 42 వచనం కూడా చూడండి. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి, ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. ఇందాకేమో వారితో కలిసి భోంచేశారు, వారికి విరిసిచ్చారు. 42 వచనంలో వారి ఎదుట భోంచేశాడు అంటే దేవుడు అనేవాడు అందరితో కలిసేవాడు. గట్టి చెప్పండి. వైషమ్యాలు లేనివాడు, వేదాలు లేనివాడు, నీది వేరు నాది వేరు అనేవాడు కాడు. ఆయన అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు ఆయన అందరికీ ప్రభువు. అందుకని ఆయన తీసుకుని వారి ఎదుట భోంచేశాడు. అందరితో మమేకం అవటానికే నజరేయుడుగా, శ్రీమంతుడుగా, దావీదు కుమారుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. స్తోత్రం. ఆయన అందరితో కలిసేవాడు. ఇలాంటి ప్రభువు ఏం చేశారో 49 వచనం కూడా చూడండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుతున్నాను. మీ మీదకి పంపుతున్నాను. తర్వాత వాగ్దానం, ఒక ప్రామిస్. వారితో నడిచారు, లేవనెత్తబడ్డారు. వారితో నడిచారు, వారితో కలిసి భోంచేశారు, వారికి విరచి ఇచ్చారు. మాత్రమే కాదండి, వాగ్దానం చేశారు. నా తండ్రి వాగ్దానము చేసింది మీ మీదకి పంపుతున్నాను. అది అపొస్తలుల కార్యం 5:6-8 వచనాల్లో మీరు తండ్రి వలన విన్న వాగ్దానం పొందిన నిమిత్తం పైనుండి శక్తి పొందే వరకు ఇక్కడ నిలిచి ఉండండి. అదే శక్తి కొరకు వారు నిలబడితే 50వ రోజు వచ్చింది. అదే పెంతికోస్తు పండగ. అప్పుడు వేగముగా వీచు గాలి వంటి ఒక ధ్వని వారి మీద వాలగా ఒక్కొక్కరు అగ్ని జ్వాలల వంటి నాలుగు విభాగించగా వారు భాషలు మాట్లాడటం ప్రారంభించారు. స్తోత్రం. వాగ్దానం, వాగ్దానం నెరవేర్పు, వాగ్దానం చేశారు. ఇక ఆఖరి మాట 49:50 వచనం. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఏం చేశారు? ఆశీర్వదించారు. చేతులెత్తి ఆశీర్వదించారు. చేతులు పట్టుకుని విరచి వడ్డించారు. చేతులెత్తి ఆశీర్వాదం అనేది ఏంటి? ఎవరన్నా పుట్టినరోజునో పెళ్లి రోజున వచ్చారనుకోండి పెద్దల దగ్గరికి, అమ్మమ్మ నాన్నమ్మ తాతమ్మ, వాళ్ళ ఎత్తి మీద ఏం పడేస్తారు? ఏ క్షంతరం ఇట్లేసి ఇట్లా ఏం కానీ, ఈ వచ్చిన వాళ్ళు కాళ్ళ మీద పడి ఇట్టిట్టిట్టి అనుకుంటానంగా చల్లగా ఉండమ్మా, నువ్వు చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండయ్యా, చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు అంటారు. అనమ్మా మీరు కూడా చల్లగా ఉండండి, చల్లగా ఉండండి, గట్టిగా చల్లగా అనేసరికి మరి ఆ వేడి రోహిణి కార్తె ఏమైపోయిందో కానీ మొత్తానికి వీళ్ళు ఎలా ఉంటారు, డీప్ లాగా చల్లగా ఉంటారు. ఇక పర్లేదు, మా అమ్మమ్మ నన్ను ఆ నాలుగు పడేసింది, నోటితో పడేస్తారు కొందరు, లక్ష్యంతో వేసింది, దీవించింది, చల్లగా ఆశీర్వదించటం అంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాం కాదు. ఏం చేస్తారు మరి? యాకోబు కూడా చెయ్యి చాచి ఏసేపు కొడుకులను ఆశీర్వదించాడు. ఒకడు నేను చిన్నవాడిని ఆశీర్వదిస్తుంటే ఏసేపు చూసి నా నాగాగాగు, వాడు చిన్నవాడు ఇవి పెద్దవాడు అంటాడు. ఉన్నాడా వాడు పెద్దవాడు, ముందు ఈయన్ని ఇష్యూ కాదురా, నేను ఎవరిని ఆశీర్వదిస్తానో నిన్ను వాళ్ళని ఆశీర్వదిస్తాను. నీకు పెద్ద చిన్న ఉంది, నాకు లేదు, నేను అందరితో కలిసిపోతాను. ఆయన అందరితో కలిసిపోతాడండి. అది ఇదనే భేదం లేదు. యూదుడు అయిన నీవు అని ఒక అమ్మ అంటుంది, సమరయ స్త్రీని నన్ను దాహానికి అడుగుతావా అంటే నీకు భేదం ఉందేమో, నా ప్రభువుకి భేదం లేదు. ప్రైజ్ ది లార్డ్. భేదము లేనివాడు, వాదాలు లేనటువంటి వాడు, కల్మషం లేనివాడు నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఈ సుధినాన చేతులు జాసి ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదిస్తూ ఆశీర్వదిస్తూనే 51వ వచనంలో ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయను. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడి నుంచి పంపబడ్డాడో అక్కడికే వెళ్ళాడు.
స్తోత్రం. మనం ఎక్కడి నుంచి వచ్చామో గుర్తుపెడితేనట, దాన్ని గమనిస్తేనట అక్కడికే వెళతామట. మొన్నైనది తిరిగి మంటికి వెళ్ళిపోతుంది, ఆత్మ దయచేసిన దేవుని యుద్ధకి వెళ్తుంది. మనందరి ప్రయాణం, మనందరి చివర మజిలి ఆ పరలోక పట్టణం అయి ఉండాలి. ఆయన ఆశీర్వదించారు, ఆశీర్వదిస్తూనే వారిలో నుండి ప్రత్యేకించబడి ఆరోహణమై వెళ్ళిపోయారు. యేసు ఏ రీతిగా ఆరోహణమై వెళ్ళారో అదే రీతిగా రాబోతున్నాడు. యేసు త్వరలో వచ్చుచుండే ఎరిగి ఇంటివా ప్రియుడ, యేసు వచ్చు వేళ నీవు అందరు పాడు. ప్రభువు రాబోతున్నారు, వెళ్ళిన ఆయన వచ్చిన ఆయన వెళ్ళారు, శరీరధారిగా వచ్చారు, దావీదు కుమారుడుగా బ్రతికారు, పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయన్ని ఎదుర్కొన రండి అని ఒక స్వరం వినపడబోతుంది. ఈ స్వరం వినేది ఎవరు అని అంటే, ఇక్కడ రాయబడింది వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టి జ్ఞానోదయం కలిగిన వాళ్ళు, తన మనస్సాక్షి కల్మషం లేకుండా జీవించిన వాళ్ళు, ఈయన నజరేయుడిని నమ్మిన వాళ్ళు, ఈయన దేవుని కుమారుడిని నమ్మినటువంటి వాళ్ళు, వారి కొరకు రక్షణ బాప్తీసం పొందిన వారి కొరకు మృత్యుంజయుడైన ప్రభు పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఒక మాట ఉంది, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, ఏవేలు గ్రంథంలో ఉన్న మాట పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. ఏమిటండి ఈ గది? విడిదిళ్ళు అంటామా? మనం బతికేది అందరం విడిదింట్లోనే బతుకుతున్నాం. విడిదింట్లో ఉండేది ఎవరో? పెళ్ళోళ్ళనండి, పెళ్లి కూతురో పెళ్లి కొడుకో, వారికి ఏమి ఇస్తారు? ఇల్లు, విడిదిళ్ళు. ఈ భూలోకంలో నివసించే మనమందరం కూడా ఒక విడిదింట్లో ఉన్నాం. పెండ్లి కుమారుని రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆయన రావటం ఎప్పుడైనా జరగవచ్చు, మనం పోవటం ఎప్పుడైనా జరగవచ్చు. రాకడైనా పోకడైనా పెండ్లి కుమారుని మనం ఎదుర్కోవాలి. అందుకే ఆయన లేచారు, అందుకే ఈ పునరుద్ధానం, అందుకే ఈస్టర్. జై ఈస్టర్ చెప్పండి. జై ఈస్టర్, జై 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 ఈస్టర్, మౌతులో చెప్పండి. జై ఈస్టర్, జై ఈస్టర్, జై ఈస్టర్. దేవదేవుడు అందరికీ జయమిచ్చునుగాక. ఆమేన్. కొంచెం వెనక్కి సర్దుకోండి, నన్ను టేబుల్స్ కొమ్మ పిల్లలందరూ వెనక్కి వెళ్ళండి.